హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాజికల్ వరల్డ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నా టాపిక్ వచ్చేసి మన పాత కాలంలో యూజ్ చేసిన గ్రైండర్ ఏంటిదో దాని గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో గ్రైండర్ అయితే నాకు తెలిసి అన్ని పనులకు వాడుకుంటున్నారు. జ్యూస్కి కావచ్చు, మనం ఏదైనా అల్లం పట్టడానికి కావచ్చు, ఏదైనా టిఫిన్స్ చేసుకోవడానికి మసాలాలు కావచ్చు, అనేక రకాలుగా ఇప్పుడు గ్రైండర్ వాడుతున్నాను. కానీ ఓల్డెన్ డేస్లో గ్రైండింగ్ కోసం ఇసురు రవ్వతు బండి ఉండేది. అయితే అవి రెండు ఉంటాయి. ఫస్ట్ది ఏమో డౌన్ వాల్ ఉంటుంది, దానిపైన ఒక హోల్ ఉండి దాంట్లో ఒక బార్ ఉంటుంది. ఆ బార్కు ఫిక్స్ అయ్యేటట్టు పైన టాప్లో ఇంకో ఇసురు రవ్వతు ఉంటుంది. అవి రెండు కలిసి దాని మధ్యలో, అంటే ఇసురు రవ్వతు మధ్యలో, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇసురు రవ్వతు మధ్యలో మనం ఏదైనా వేసిన అదిని మనం చేతితోటి టర్న్ చేసుకుంటూ రావాలి. అక్కడున్న కనబడుతుందిగా, అక్కడున్న ఒక వుడెన్ స్టిక్ తోటి మన హ్యాండ్ తోటి తింపుతూ ఉన్న కొద్దీ గ్రైండింగ్ అవుతూ ఉంటాయి. అలా ఓల్డెన్లో మన తాతలు, మన అమ్మమ్మలు చాలామంది పాతకాలంలో గ్రైండర్ బదులు ఇసురు రవ్వతుని చాలా గ్రైండింగ్గా వాడుకునేవారు. అప్పట్లో ఇదే వాళ్ళకు అండగా ఉండేది, సహకారంగా ఉండేది. ఇది ఎందుకు చేస్తున్నానంటే చిన్నపిల్లలకి చాలా డౌట్స్ వస్తుంటాయి. వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయలేక, వాళ్ళకు వచ్చే క్లారిటీనెస్కి వాళ్ళకు తెలియక ఎంతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఇసురు మధ్యలో ఏదైనా వేసినప్పుడు అది తింపినప్పుడల్లా దాన్ని పొడిగా చేస్తుంది, లేకపోతే దాన్ని బ్రేక్ చేస్తుంది. దాన్ని ఒక సబ్స్టెన్స్, ఏదైనా పదార్థం ఇస్తే దాన్ని మొత్తం మిక్స్ చేస్తుంది, పౌడర్ లాగా మారుస్తుంది. అది ఇసురు రవ్వతుకున్న అప్పట్లో ఓల్డ్లో అంటే మన ఓల్డ్ పీపుల్స్ వాడిన గ్రైండర్ అదే. ఈరోజు అందుకే ఈ టాపిక్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ మ్యాజికల్ వరల్డ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, గివ్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. ఫ్రెండ్స్.